ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా కృపా సత్య సంపూర్ణుడైనటువంటి యేసుక్రీస్తు నామమందు కృపా గడియలు ప్రేక్షకులందరికీ ప్రత్యేకమైనటువంటి శుభములను నేను తెలియజేస్తుంటున్నాను. మరి ఒకసారి దేవుడు తన వాక్యము ద్వారా మీ అందరితో మాట్లాడాలని ఆయన ఆశపడుతుంటున్నాడు. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం ఏంటిదంటే, అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్ని అన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి కలిగినటువంటి దేవుడు. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం కదండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఎఫెసులకు రాసినటువంటి పత్రిక 3:20-21 మనం చదువుకుందామా. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. ఆమేన్. ఇక చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఆయన ఎఫెసి సంఘముతో అంటున్నటువంటి మాట, ఒక దేవుడు ఉంటున్నాడు. ఆ దేవుడు ఎవరో తెలుసా? అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి కలిగినటువంటి దేవుడు అండి. మన దగ్గర ఒక దేవుడు ఉన్నాడు ప్రేమైన వాళ్ళరా. ఆ దేవుడు ఎవరో తెలుసా? నీవు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా చేసేటువంటి దేవుడు. మత్తయి సువార్త 7:7 చూసినట్లయితే దేవుని వాక్యంలో మనకు కనిపిస్తుంది, ఆస్క్ అండ్ ఇట్ షాల్ బి గివెన్ అన్ టు యూ, అడుగుడి మీకు ఇవ్వబడును. అంటే మీరు ఆయన నామమందు మీరు ఏది అడిగినా ఆయన చేస్తా అన్నాడండి. మత్తయి సువార్త 7:7 చూసినట్లయితే అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు. అయితే ఇక్కడ ఎఫెసీలకు రాసిన పత్రిక 3:10 చూసినట్లయితే దేవుడు అంటున్నటువంటి మాట, లేదా పౌలు ద్వారా ప్రభువు పలుకుతున్నటువంటి మాట, అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయుటకు శక్తి కలిగినటువంటి దేవుడు అండి. అంటే నీవు అడిగినది మాత్రమే ఇస్తాడు అని కాదు, నీవు అడిగిన దానికంటే ఆయన ఎక్కువగా ఇచ్చేటువంటి దేవుడు. ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే మనకేం కనిపిస్తుందంటే, నౌ అంటు హీమ్ ఈస్ ఏబుల్ టు డూ ఎక్సీడింగ్ అబండెంట్లీ అబౌ. ఆమేన్. మూడు ప్రాముఖ్యమైన పదములు కనిపిస్తున్నాయండి. ఒకటేమో ఎక్సీడింగ్ అంటే చాలా ఎక్కువ అండి, అబండెన్స్ అంటే సమృద్ధి, అబౌ అంటే బియాండ్ అవర్ లిమిటేషన్స్. ఆమేన్. హల్లెలూయా. ప్రేమైన వాళ్ళరా, ఇంగ్లీష్ వర్షన్లో మనం చూసినట్లయితే మూడు ప్రాముఖ్యమైన విషయములు కనిపిస్తున్నాయి. అదే వర్షంలో చూసినట్లయితే ఎక్సీడింగ్ అంటే అత్యధికము అండి, అబండెన్స్ అంటే సమృద్ధిగా, అబౌ అంటే బియాండ్ అవర్ లిమిటేషన్స్, మనం ఊహించిన దానికంటే. ప్రేమైన వాళ్ళరా, అనేక సందర్భాలలో విశ్వాసులు ఏం చేస్తారో తెలుసుంది, వాళ్ళు అడిగే వాటిలో కూడా లిమిట్ చేసుకుంటుంటారు. కారణం ఏంటిదంటే, మానవులుగా ప్రతి ఒక్కరి జీవితంలో లిమిటేషన్స్ అనేటువంటివి ఉంటాయండి. అయితే దేవుడు అలాంటి దేవుడు కాదండి. ఆయన ఎటువంటి దేవుడో తెలుసా? అన్లిమిటెడ్ అందమా, లేదా లిమిట్లెస్, ఆయనకంటూ లిమిటేషన్స్ లేనటువంటి దేవుడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే లూకా సువార్త 5:6 మనం చదువుకుందాం, వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టేది, అందుచేత వారి వగలలు పిగిలిపోచుండగా. ప్రిమిన వలరా, ఇక చూసినట్లయితే మరి సీమోను జీవితమును కొద్దిసేపు మనం ధ్యానిస్తామా అండి. యేసుక్రీస్తు ఆ యొక్క సముద్ర తీరమునకు వెళ్తాడు. యేసుక్రీస్తు యొక్క సీమోను దోరణి అడుగుతాడు, కొంచెం లోతును త్రోయమంటాడు. ఆ తర్వాత చూసినట్లయితే దేవుడు అంటున్నటువంటి మాట, సీమోను లోతునకు నడిపించి ఇప్పుడు వలలు వేయి, చేపలు పట్టుటకు ఇప్పుడు మీరు వలలు వేయండి. సీమోను ఏమంటాడండి? ఆ యొక్క ముందు వచనంలో మీరు చూసినట్లయితే ఆ యొక్క ఫిఫ్త్ వర్స్లో వాక్యంలో రాయబడింది కదా, సీమోను అంటాడు, బోధకుడా మేము రాత్రంతా ప్రయాసపడ్డాము, మాకు ఒక్క చేప కూడా పడలేదు. ప్రిమిన వలరా, ఇక చూసినట్లయితే యేసుక్రీస్తు అంటున్నటువంటి మాట, అయితే ఇప్పుడు మీ లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయండి. అనేక సందర్భాలలో విశ్వాసుల జీవితంలో రెండు ప్రాముఖ్యమైన విషయములండి, ఒకటి అడగడము, రెండవదిగా ఊహించడం అండి. ఇమాజినేషన్ అనేటువంటిది ఏంటిదంటే, ఎంతైనా ఊహించవచ్చు. ఒకవేళ యేసుక్రీస్తు సీమోను చూసి లోతునకు నడిపించు అన్నప్పుడు సీమోను మనసులో అనుకుంటాడేమో, ప్రభా రాత్రంతా చేపలు పట్టుటకు నేను వలలు వేశాను కానీ నాకు ఒక్కటి కూడా పడలేదు ప్రభా. అయితే మనసులో అనుకుంటున్నాడేమో, ఒకవేళ వేస్తాము, వేస్తే కొన్ని పడతాయేమో, లేదా ఒక చిన్న బాక్స్మైన పడతాయేమో, లేదా ప్రేమైన వాళ్ళరా ఒకవేళ కొన్ని చేపలు పడతాయేమో, ఒకవేళ ఆ విధంగా అనుకొని ఆ యొక్క ఇమాజినేషన్, ఆ ఊహకు ప్రేమైన వాళ్ళరా ఆ వల వేసి ఉంటాడండి. అయితే దేవుని వాక్యంలో తర్వాత వర్షంలో రాయబడింది కదా, వారు అలాగు చేసి విస్తారమైనటువంటి చేపలు పట్టిరి. ఎంత పడ్డారంట? వారి వలలు పగిలిపోయేంత మాత్రమే కాదు, సీమోను దోణె మాత్రమే కాదు, ఇతరుల యొక్క దోణె కూడా నింపబడిందండి. నీ జీవితంలో ప్రేమ
ప్రియమైన వాళ్ళరా, ఊహించు దానికంటే ఆయన అత్యధికంగా చేసేటువంటి దేవుడు అంటున్నారు. నీవనుకుంటావు ప్రభువా ఇది నా జీవితంలో ఇది ఉంటే చాలు, లేదా నా యొక్క విద్యా జీవితం ఈ విధంగా ఉంటే చాలు, లేదా విద్య అయిపోయిన తర్వాత ఈ చిన్న ఉద్యోగం ఉంటే చాలు. ప్రేమైన వాళ్ళరా, చాలా సందర్భాలలో విశ్వాసులు వారిని వారిని లిమిట్ చేసుకునేటువంటి వారు అవుతారండి. అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? యు హ్యావ్ వన్ గాడ్ హూ ఈస్ ఏబుల్ టు డూ మోర్ దెన్ యు ఆస్క్ అండ్ మోర్ దెన్ యు ఇమాజిన్. నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటన్నిటికంటే ఆయన అత్యధికంగా చేసేటువంటి దేవుడు అండి. చూద్దాం దేవుని వాక్యంలో ఎఫెసీయుల రాష్ట్ర పత్రిక 3:16-17 వచనములు మనం చదువుకుందామా. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయాలనియు. ప్రేమల వలరా, ఇంతకు దేవుడు ఏ విధంగా ఇస్తాడండి? మనం అడుగు వాటికంటే ఊహించు వాటన్నిటికంటే ఆయన ఏ విధంగా ఇస్తాడు? దేవుని వాక్యంలో ఆ యొక్క 16-17 వచనంలో చూసినట్లయితే రెండు ప్రాముఖ్యమైన విషయములు మనకు కనిపిస్తున్నాయి. మొదటిగా మరి చూసినట్లయితే మీ ఆంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసింపబడినట్లుగా. నీ జీవితంలో ఆయన అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయటకు ఆయన సమర్థుడు, ఆయన ఇష్టము చూపిస్తున్నారు. అయితే నీ జీవితంలో నీవు లిమిటేషన్స్ చేసుకోకూడదండి, నీకంటూ హద్దులు పెట్టుకోకూడదు. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట మీ ఆంతర్య పురుషుడు బలపడినట్లుగా యువర్ ఇన్నర్ మ్యాన్ నీడ్ టు బి స్ట్రెంగ్త్డ్. ఎందుకు ఈ మాట అంటున్నారో తెలుసా? చాలా సందర్భాలలో ఔటర్ మ్యాన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాడండి, అయితే ఇన్నర్ మ్యాన్ చాలా వీక్గా ఉంటాడు. అంటే విశ్వాసములో చాలా బలహీనంగా ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, అయితే ఇక్కడ చూసినట్లయితే పౌలు అంటున్నటువంటి మాట మీ ఆంతరంగ పురుషుని యందు శక్తి కలిగి యువర్ ఇన్నర్ మ్యాన్ నీడ్స్ టు బి స్ట్రెంగ్త్డ్. ఎలా బలపరచబడతాడంట? దేవుని వాక్యంలో రాయబడింది కదా, ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇది ఎలా సాధ్యము? ప్రేమైన వాళ్ళరా, త్రూ ద హౌలీ స్పిరిట్. ఆత్మ వలన నీ అంతరంగ పురుషుడు బలపరచబడతాడు, మొదటి విషయం అండి. రెండవదిగా చూసినట్లయితే నీవు అడగడము ఊహించడం అనేటువంటిది నీవు లిమిట్ చేసుకోవండి. విశ్వాసము ద్వారా క్రీస్తు మీ హృదయంలో నివసించినట్లుగా. ఎంత గొప్ప మాట అండి! క్రీస్తు మీ హృదయంలో నివసించాలంటే యు నీడ్ ఫెయిత్, విశ్వాసము కావాలండి. అందరి హృదయంలో క్రీస్తు నివసించాడు. దేవుని వాక్యంలో రాయబడింది క్రీస్తు మీ హృదయంలో నివసించులాగున. ఎలా సాధ్యం అంట? విశ్వాసము ద్వారా, బై ఫెయిత్ ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్. విశ్వాసము ద్వారా. ప్రేమైన వాళ్ళరా, మూడవదిగా చూసినట్లయితే వాక్యంలో రాయబడినటువంటి మాట తన మహిమైశ్వర్యము చెప్పున, తన మహిమైశ్వర్యము చెప్పున. అందుకే ఫిలిప్పీల రాష్ట్ర పత్రిక 4:19 మనకేం కనిపిస్తుందో తెలుసా? కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఏ విధంగా తీరుస్తాడో తెలుసా? నీ యొక్క లిమిటేషన్స్ బట్టి కాదు, నీ యొక్క రిచెస్ని బట్టి కాదు. దేవుని వాక్యంలో రాయబడింది అవుట్ ఆఫ్ హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ. వాట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద స్టోర్ ఆఫ్ గాడ్. దేవుని మహిమ అంటే ఏంటంటే దట్స్ ద స్టోర్ ఆఫ్ గాడ్, ఆ ట్రెషర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్టోర్ అందమా, లేదా ఆయన యొక్క బాక్స్ అందమా, ఆ యొక్క స్టోర్లో ఆయన మహిమ ఉండడం ప్రారంభిస్తుందండి. నీ జీవితంలో ప్రేమైన వాళ్ళరా, ఎప్పుడు కూడా నిన్ను నువ్వు లిమిట్ చేసుకోవద్దు. నెవర్ లిమిట్ యువర్ సెల్ఫ్. ఎప్పుడు కూడా నీ జీవితంలో విశ్వాసంలో పిసినారిగా ఉండవద్దు. దేవుని గొప్పవి అడగడం ప్రారంభించండి. కారణం ఏంటో తెలుసా? మన దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన గొప్ప దేవుడు, ఈజ్ అ బిగ్ గాడ్. ఆయన పెద్ద దేవుడు. ప్రేమైన వాళ్ళరా, ఈరోజు దేవునికి ఇస్తున్న మాట వాగ్దానం ఏంటో తెలుసా? నీ జీవితంలో ఏది కావాలనో అది అడుగు, అయితే దేవుడు మీ యొక్క విశ్వాసము జీవితంలో అప్గ్రేడ్ చేస్తున్నాడు. ఏంటిదంట? మీరు అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడు. ఆమేన్. ఈ వాగ్దానమును మీరు నమ్మండి. బిలీవ్ ఇన్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. విశ్వాసముతో ఆంతరంగ పురుషుడు బలపరచబడి, విశ్వాసముతో క్రీస్తు యేసు మీ హృదయంలో కలిగి, గొప్పవి దేవుని దగ్గర నుంచి అడిగి పొందుకోవడం ప్రారంభించండి. ఈ సందేశము ద్వారా దేవుడు మీతో మాట్లాడును గాక.
కృపగల దేవ, దయగలిగినటువంటి మా ప్రభువ, మీరు ఇచ్చినటువంటి గొప్ప సందేశము ప్రభువ, అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా నీవు చేయుటకు సమర్థుడవు, శక్తి కలిగిన దేవుడవు అని మీరు మాకు తెలియజేసి ఉంటుండగా నీకు స్తోత్రం ప్రభువ. అయ్యా ఇదిగో ప్రభువ, ఏ ఏ జీవితంలో అయితే ప్రభువ వారి అవసరతలు కలిగి ఉంటున్నారో ప్రభువ, అయ్యో ఎంతకాలము మేము ఎదురు చూస్తున్నాం, ఎంతకాలము మేము కనిపెట్టాలి, అయ్యో ఈ అవసరత ఈ కోరిక మా జీవితంలో మేము కలిగి ఉన్నామే, మా కుటుంబంలో మేము కలిగి ఉన్నామే, ఎంతకాలము మేము కనిపెట్టాలి, ఎంతకాలము మేము అడగాలి ప్రభువా. ఒకవేళ ఆ విధంగా అనుకుంటున్నారేమో అయ్యా తండ్రి, ఈ సత్యమును వారి జీవితంలో బయలుపరచినందుకు నీకు స్తోత్రం. అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయుటకు సమర్థుడమని నీవు తెలియజేసి ఉంటుందిగా నీకు స్తోత్రం నాయన. వారి జీవితంలో ప్రతి వాగ్దానమును నెరవేర్చు ప్రభువా, వారి జీవితంలో ప్రతి ఆశీర్వాదం మేలులు మీరు దయచేయండి. ఈరోజంతా కూడా సంతోషం, సమాధానం, నెమ్మది మీరు అనుగ్రహించమని యేసు క్రీస్తు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళరా, జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అదే రీతిగా జోసెఫ్ ప్రసన్న కుమార్ అనే ఫేస్బుక్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వాల్సిందిగా నేను కోరుతుంటున్నాను. ఈ లింక్ని, ఈ సందేశమును, యూట్యూబ్ లింక్ని మీకు ఫ్రెండ్స్కి, ఫేస్బుక్లో, వాట్సాప్లో గ్రూప్స్కి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.